हेलो सुमित्रा, गुड मॉर्निंग। ఎందుకలా కంగారుగా ఉన్నావు? హలో అక్క, నిన్న రామ నా షాప్కి ఇన్సూరెన్స్ ఉందా అని అడిగాడు. నాకు ఇన్సూరెన్స్ లేదు, అందుకే దాని గురించి మిమ్మల్ని అడగాలనుకున్నాను. నిజమే సుమిత్ర, నేను ఇదివరకే చెప్పా కదా, మీ బిజినెస్కి షాప్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. నువ్వు ఇప్పుడే మీ దుకాణంలో కొత్త స్టాక్ పెట్టావు, మరియు మీ పెట్టుబడి భద్రంగా ఉండడానికి ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. మరి దానికి ఏ రకమైన ఇన్సూరెన్స్ సరిపోతుంది? మీరు షాప్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఊహించని ప్రమాదాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కలిగే నష్టం నుండి మీ బిజినెస్ను కాపాడుతుంది. షాప్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఈ క్రింది వాటి నుండి మీకు రక్షణను అందిస్తుంది. 1. మంటలు, 2. దొంగతనాలు, 3. ప్రకృతి వైపరీత్యాలు. అక్క, ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఏ డాక్యుమెంట్లు అవసరమవుతాయి? నీ గుర్తింపు సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలి. మీరు ఏజెంట్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేది ఎలా లెక్కించాలి? మీకు గిఫ్ట్ షాప్ ఉందనుకోండి, సగటున ఒక్కో వస్తువు ధర 500 రూపాయలు ఉందనుకోండి. మీ దుకాణంలో ఉన్న స్టాక్ సుమారుగా 1000 వస్తువులున్నాయనుకుంటే, ఈ సందర్భంలో నువ్వు 500 రూపాయలకు 1000 రెట్లు కవర్ చేసుకోవాలి. ఇది కనీసం 500000 రూపాయలవుతుంది. ఇది మీ ఇన్సూరెన్స్ కంపెనీ అందించే సర్వీసులపై కూడా ఆధారపడి ఉంటుంది. థ్యాంక్స్ అక్క. అంటే మనకు దుకాణం ఉంటే తప్పనిసరిగా షాప్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఖచ్చితంగా కాదు, కానీ మీ వ్యాపారానికి షాప్ ఇన్సూరెన్స్ ఉండడం చాలా ముఖ్యం. తప్పకుండా అక్క, నేను ఇన్సూరెన్స్ తీసుకోవడం గురించి నిర్ణయం తీసుకోవడానికి ఇంటికి వెళ్ళి నా భర్తతో మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ అక్క, రేపు కలుద్దాము.